హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిట్టి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వాటర్ మిలన్ అనేది ఇంతకుముందు వీడియోలో పెట్టాను కదండి, వాటర్ మిలన్ అనేది గ్రోత్ అనేది వచ్చేసింది, ఫ్రూట్స్ అయ్యాయని చూసారా. అయితే ఇక్కడ ఇవి ఎదగట్లేదండి, ఎందుకంటే ఇక్కడ చిన్న వీటికి మధ్యలో ఇలా కట్ అయిపోయింది, సో ఇవి పెరగట్లేదు. సో రెండు కాయలు ఇలానే ఉన్నాయి, మనం కోసేసుకుందాము. వీటికి తర్వాత వచ్చిన ఇంకొక ఫ్రూట్ ఏంటంటేను అది గ్రోత్ బాగా వచ్చిందండి, ఇలా వచ్చిందనమాట, చాలా బాగా ఎదుగుతోంది. సో దీనికి ప్రొటెక్షన్గా మనం ఇలా నేను ఇలా అరేంజ్ చేశానన్నమాట. సో ఈ ఇలా పెరగని ఫ్రూట్ని మనం కట్ చేసేసుకొని తీసేద్దాము. ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇంకొకటి అక్కడ రెడ్ కలర్ జగ్గులోను ఉందన్నమాట, ఇక్కడ ఒకటి ఉంది, రెండు కోసేసుకుందాము. ఇది వైట్ కలర్ రోజ్ ఫ్లవర్ అండి, ఇలా వస్తుంది, వర్షాకాలం కదా, సో రోజ్ ఫ్లవర్స్ చాలా వస్తుంటాయి. ఇప్పుడు మనం ఈ వాటర్ మిలన్ అనేది తీసేద్దాం. ఇది ఎన్ని రోజులున్నా మనకి పెరగదన్నమాట, సో మనం ఇది కట్ చేసుకొని తీసేద్దాము. అండ్ ఈ ట్రీ మీకు తెలుసు కదండి, పైనాపిల్ ట్రీ ఇది. ఇంకా ఫ్రూట్స్ అనేది రాలేదు. ఇది కట్ చేసేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ ఇది మనకు ఇది గ్రోత్ అనేది ఉండదండి, ఇలాగనే ఉంచేస్తే ఇది మనకు మురిగిపోవడం అట్లా జరుగుతుంది. సో ఇది కట్ చేసేసుకొని ఫ్రూట్ అనేది ఎలా ఉందో మనం చూద్దాం. అండ్ ఇంకొకటి కూడా తీద్దామండి, ఇంకొక ఫ్రూట్ కూడా తీద్దాం, ఇంకొకటి కూడా కట్ చేసేద్దాం, ఎందుకంటే సేమ్ ఇది కూడా అలానే అయిందన్నమాట. సో ఇది కూడా కట్ చేసేద్దాం. ఇంకా వేరే ఫ్రూట్స్ వస్తేనో చూద్దాము, ఇది కూడా మనకు ఎదగట్లేదు, సో ఇది కూడా కట్ చేసేసాము. ఇంకా ఇలా అంటే వీటికి ఇంకా కొంచెం ఎరువులు అలా ఏమైనా వేస్తే ఎదుగుదల అనేది బాగుంటుంది. సో మనం మళ్ళీ ఫ్రూట్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాము. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.